ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇచ్చినటువంటి ప్రశ్న పరిశీలిద్దాం. 2, 3, 4 లను ఉపయోగించి 3 వేరువేరు 3 అంకెల సంఖ్యల్ని తయారు చేయండి. ప్రతి అంకె ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. వీటిలో 9 చేత భాగింపబడే సంఖ్యలు ఏవో పరిశీలించండి అని ప్రశ్న అడగడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రశ్నలో ఏ అంకెలను ఉపయోగించి 3 వేరువేరు 3 అంకెలు తయారు చేయమంటున్నారు? ఇచ్చినటువంటి అంకెలు ఇచ్చిన అంకెలు 2, 3, 4 ఆ 3 అంకెలను ఉపయోగించి మనం 3 వేరువేరు 3 అంకెల సంఖ్యల కింద తయారు చేయాలి. అంటే సంఖ్యలను తయారు చేసి చూపిస్తాను చూడండి. పైన ఇచ్చినటువంటి అంకెలను ఉపయోగించి 3 సంఖ్యలను తయారు చేసుకుందాం. అందులో మొదటి సంఖ్య 342. 3 అంకెలను ఉపయోగించి ప్రతి అంకె ఒకసారి మాత్రమే వస్తుంది. అదేవిధంగా 234, 423 అని 3 వేరువేరు 3 అంకెల సంఖ్యలను తయారు చేయమన్నారు కదా. 3 వేరువేరు సంఖ్యలను తయారు చేసాం. అదేవిధంగా ఒక్కొక్క అంకెను ఒకసారి మాత్రమే ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు వీటిలో 9 చేత భాగింపబడే సంఖ్యలు ఏవో పరిశీలించండి అన్నారు. అంటే ముందు మనకు 9 యొక్క భాజనీయత సూత్రం తెలిసి ఉండాలి. 9 యొక్క భాజనీయత సూత్రం సూత్రం ఏంటి? ఒక సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది చేత నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఇచ్చినటువంటి సంఖ్యల్లో మనం తీసుకున్న సంఖ్యల్లో మొదటి సంఖ్య 9 చేత భాగించబడుతుందో లేదో తెలియాలంటే మొదటి సంఖ్య 342 అవునా. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం అంటే 3, 4, 2 అంకెల మొత్తం అంటే వాటి యొక్క కూడిక, అంటే ఈ ఇచ్చినటువంటి అంకెలన్నింటినీ కలపగా 3, 4 కలపగా 7, 7, 2 కలపగా 9 మొత్తం అంత సంఖ్యనంతా కలపగా 9 వచ్చింది. సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నింటినీ కలపగా 9 వచ్చింది. ఇది 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి మొత్తం సంఖ్య అంతా కూడా 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. 342 శేషం 0 వచ్చినట్లయితే కనుక 9 చేత భాగించబడుతుందని అర్థం. 9 x 4 36 ఎక్కువైపోతుంది. 9 x 3
27 34 14 7 ఇక్కడ 4 ఉంది అంటే ఒకటి అప్పు తెచ్చుకున్నాం 14 7 తీసేయగా 7 మిగిలినది ఇక్కడ 2 ఉంది 2 నుంచి 2 తీసేయగా 0 72 మళ్ళా 9 ఇంటూ 8 72 72 నుంచి 72 తీసేయగా 0 శాసనం 0 వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య 9 చేత నిశేషంగా భాగించబడుతుంది ఇప్పుడు రెండవ సంఖ్య 234 అంటే 234 ని 9 చేత భాగించబడుతుందో లేదో చూద్దాం 234 9 ఇంటూ 2 18 9 3 27 ఎక్కువైపోతుంది అవునా 9 ఇంటూ 2 18 ఇప్పుడు 18 23 ని తీసివేయగా 13 నుంచి 8 ఇక్కడ 3 నుంచి 8 తీయలేం కదా ఒక అప్పు తెచ్చుకున్నాం 13 నుంచి 8 పోగా 5 4 మళ్ళా 9 ఇంటూ 6 54 9 6 54 తీసివేయగా 0 శాసనం 0 రావడం జరిగింది కాబట్టి 234 అనే సంఖ్య కూడా 9 చేత నిశేషంగా భాగించబడుతుంది ఇప్పుడు మూడవ సంఖ్యను పరిశీలిద్దాం 423 423 పరిశీలిద్దాం 9 లో భాగించబడుతుందో లేదో 423 9 ఇంటూ 5 45 ఎక్కువైపోతుంది కాబట్టి 9 ఇంటూ 4 36 ఇక్కడ కూడా 2 6 తీయలేం కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకుంటే 12 12 6 పోగా 6 మిగిలింది ఇక్కడ 3 ఉంది అంటే 3 నుంచి 3 తీసేగా 0 63 9 ఇంటూ 7 63 63 నుంచి మళ్ళీ 63 తీసేయగా 0 అంటే మళ్ళీ శాషం 0 వచ్చింది అంటే ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి 463 అనే సంఖ్య కూడా 9 చేత నిశేషంగా భాగించబడుతుంది ఇప్పుడు వారు అడిగిన విధంగానే 2 3 4 ను ఉపయోగించి 3 వేరు వేరు సంఖ్యలను తయారు చేసాం ప్రతి అంకె ఒకసారి మాత్రమే వాడాం అదే విధంగా వీటిలో 9 చేత భాగింపబడే సంఖ్యలు ఏవి అనేసి అన్నారు ఈ తీసుకున్నటువంటి 3 సంఖ్యలు కూడా 9 చేత భాగించబడతాయి ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 2 3 4 ఈ అంకెల యొక్క మొత్తం కలిపితే మనకి 9 అయ్యింది అంటే ఈ 9 వస్తుంది కాబట్టి ఈ అంకెలను ఉపయోగించి ఏ విధమైన ఏ సంఖ్య తీసుకున్నప్పుడు కూడా ఒకేసారి వచ్చేలా ఒక్కొక్క అంకె ఒకేసారి ఉపయోగపడేలా సంఖ్యను తయారు చేసుకోవాలి ప్రతి సంఖ్య కూడా 9 చేత నిశేషంగా భాగించబడుతుంది థ్యాంక్ యూ ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి